రెండేళ్ల క్రితం మన టీం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఓడిపోయింది. మళ్లీ తిరిగి ఫైనల్ కి చేరుకున్నారు వరుసగా రెండోసారి. కానీ ఈసారి కూడా మళ్లీ ఫైనల్లో ఓడిపోయారు. నిజానికి మ్యాచ్ మొత్తంలో టీమిండియా ఆస్ట్రేలియాకి ఏ ఒక్క దశలో కూడా బలమైన పోటీ అయితే ఇవ్వలేకపోయింది. వరల్డ్ క్రికెట్ ని శాసించే టాప్ టీమిండియాది. కానీ ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్స్ సెమీఫైనల్స్ లో మాత్రం ఆ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అనేది గడిచిన పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనిపించలేదు. ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచి దశాబ్దం కాలం గడిచిపోయింది. ఈ పదేళ్లలో టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక బలమైన శక్తిగా అవతరించింది మనీ విషయంలో. కానీ గౌరవాన్ని పెంచే ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో మాత్రం ఆ దూకుడు ఎక్కడ కనిపించలేదు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం చేతులారా ఓడిపోయారు. అలాంటి మ్యాచ్ లో ఇది కూడా ఒకటి. ఈ మ్యాచ్ అసలు టీమిండియా టాస్ దగ్గరే ఓడిపోయింది. సాధారణంగా టెస్ట్ క్రికెట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ రన్స్ ఉంచగలిగితే చేజ్ చేయడం అనేది అసాధ్యం. ఎప్పుడో సంవత్సరానికి ఒక మ్యాచ్ మాత్రమే హై రన్ స్కోర్ ని చేజ్ చేయగలిగే మ్యాచ్ లను మనం చూస్తుంటాం. పైగా ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో అది చాలా కష్టం. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే పరిస్థితి కాస్త అనుకూలంగా ఉండేదేమో. ఆస్ట్రేలియా టీమ్ ని ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు ఆపడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక దీంతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ 5వ రోజు 280 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా చేతిలో 7 వికెట్లు ఉంచుకుని గట్టిగా ఒక్క సెక్షన్ కూడా పూర్తిగా ఆడలేకపోయారు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక దాదాపుగా టీమిండియా ప్లేయర్లందరూ గెలవగలవనే ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినట్టు బ్యాటింగ్ చేశారు. విరాట్ అవుట్ అయ్యాక మ్యాచ్ ఇండియా వదిలేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. ఈ మ్యాచ్ మొత్తంలో మొన్నటి వరకు ఐపీఎల్ లో సత్తా చాటిన ప్లేయర్లందరూ పెద్దగా ఎవరు రాణించింది లేదు. ఐపీఎల్ సత్తా అయితే ఇండియన్ టీమ్ లో ఏమాత్రం కనిపించలేదు. గడిచిన పదేళ్ల నుంచి ప్రతిసారి టీమిండియా ఐసీసీ ట్రోఫీలు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే కేవలం ఐపీఎల్ ఆట తీరుని దృష్టిలో పెట్టుకుని టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఇదే ఇప్పటి వరకు చాలా సార్లు దెబ్బ కొట్టింది. డే 5 గేమ్ లో విరాట్ కోహ్లీని రవీంద్ర జడేజాని ఒకే ఓవర్ లో బౌలర్ అవుట్ చేసి పంపించడంతో ఇంకా దాదాపుగా చాలా మంది టీవీలు కట్టేసుంటారు. కీలక వికెట్ అయిన విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్ లో తన బలహీనతను చూపించుకుని స్లిప్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బాల్ ని వెంటాడి స్లిప్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఎన్నో సార్లు ఇదే విధంగా అవుట్ అయ్యాడు. మరోసారి అదే తప్పుని రిపీట్ చేశాడు. ఇక రవీంద్ర జడేజాని అయితే పక్కా ప్లాన్ చేసి బౌలర్ అవుట్ చేశాడు. ఇక టార్గెట్ భారీగా ఉండడంతో రహానేలో కూడా ఆత్మవిశ్వాసం పడిపోయింది. ఇంకా మ్యాచ్ ఓడిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆస్ట్రేలియా నుంచి ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్, లబుషైన్, డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ అద్భుతంగా ఆడారు. ఆఖరికి స్టార్క్ కూడా 41 రన్స్ కొట్టాడు సెకండ్ ఇన్నింగ్స్ లో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియన్ బౌలింగ్, రెండు ఇన్నింగ్స్ లోని ఇండియన్ బ్యాటింగ్ ఫెయిల్ అవడంతోనే ఈ మ్యాచ్ ని చాలా సింపుల్ గా ఆస్ట్రేలియా గెలవగలిగింది. నిజానికి ఆస్ట్రేలియా చాలా పెద్ద టీం టీమిండియాతో పోలిస్తే. అదే ఆస్ట్రేలియా టీం ఇండియాలో ఆడితే ఇండియాకి కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. కానీ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జరిగింది, అది ఆస్ట్రేలియా టీం కి బాగా కలిసి వచ్చింది. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సీనా కంట్రీస్ టీమ్స్ పై సీనా కంట్రీస్ లో మ్యాచ్లు జరిగినప్పుడు అంత గొప్ప ఆటను మనం ఆశించలేం. ఇండియాలో స్పిన్ ట్రాక్లపై ఆడడం అలవాటు పడ్డ టీమిండియాకి పేస్ బౌన్స్ పిచ్లపై ఆడడం అనేది ఖచ్చితంగా కొంచెం కష్టమే. అయినా వార్మ్ అప్ మ్యాచ్ లేకుండా నేరుగా ఐపీఎల్ ఆడిన తర్వాత నేరుగా ఈ ఫైనల్లోకి బరిలోకి దిగారు. ఇక చాలా వరకు కెప్టెన్ ని మారిస్తే టీమిండియా టైటిల్ గెలుస్తుంది అనే ఆలోచన అయితే పూర్తిగా పోయిన టేక్ నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ఈవెంట్స్ లో ఓడిపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా అదే కొనసాగుతుంది. ఇక్కడ సమస్య కెప్టెన్సీలో కాదు, టీమ్ సెలక్షన్ లో మాత్రమే ఉంది. రోహిత్ శర్మకి దాదాపుగా ఇదే ఆఖరి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్. మరో ఫైనల్ మ్యాచ్ కి రోహిత్ శర్మ ఉంటాడా అంటే అది ఖచ్చితంగా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే తను ముఖ్యంగా బ్యాటింగ్ ఫామ్ లో లేకపోవడం. కెప్టెన్ పరంగా రోహిత్ శర్మ తక్కువేం కాదు, కానీ బ్యాటర్ పరంగా ఫామ్ లో లేకపోతే మాత్రం టీమ్ లో కొనసాగడం చాలా కష్టం. ఒకవేళ 2025లో ఫైనల్ కి చేరినా చేరకపోయినా రోహిత్ శర్మకి చాలా వరకు ఇదే ఆఖరి ఫైనల్ మ్యాచ్ అవ్వచ్చు టెస్ట్ క్రికెట్ లో. ఇప్పటికే కెప్టెన్ పరంగా T20 క్రికెట్ నుంచి తప్పించేశారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు టైటిల్ గెలిచినా గెలవకపోయినా. పుజారా రహానేలకు కూడా బహుశా ఆఖరి అయ్యే అవకాశం ఉంది. అసలు నిజానికి టీమిండియా టైటిల్ గెలవడానికి మార్చాల్సింది కెప్టెన్ ని కాదు ఆ సెలక్షన్ కమిటీని. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి.